స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు తాండూర్ క్యాంపు కార్యాలయం మరియు మార్కెట్ కమిటీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వివిధ పార్టీలకు భిన్నంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్ర్యం. దేశ రూపకల్పన కోసం వాళ్ళు పడిన కష్టం, త్యాగం చిరస్మరణీయం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు, ఎంపీపీ అనితా రవిగౌడ్, తాండూర్ మండల్ జెడ్పీటీసీ గౌడి మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చాలా సేపటి నుండి నిజంగా కష్టపడి పాటలు తెలియజేస్తున్నాం. మనకి స్వాతంత్రం వచ్చింది, మరి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో
గొప్ప పోరాటాలకు ఫలితమే మనకి స్వాతంత్రం. గత 150 సంవత్సరాలు స్వతంత్ర పోరాటంలో మరి ఎన్నో ఉద్యమాలను ఎంతో మరి క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు, అదేవిధంగా దండి మార్చ్ కావచ్చు, స్వదేశీ ఉద్యమం కావచ్చు, ఇట్లా ఎన్నో గొప్ప గొప్ప పోరాటాలు చేస్తే మనకు ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చుకొని మన భారతదేశంలో మన ఇంత స్వతంత్రంతో మనం ముందుకు ఈరోజు ఉంటా ఉన్నాం. మరి మనకందరికీ కూడా తెలుసు, వీళ్ళందరినీ కూడా మన ఈ మహానుభావులందరినీ గత 75 సంవత్సరాలుగా మనం స్మరిస్తూనే ఉన్నాం. మరి ఎల్లప్పటికీ కూడా ఇదే విధంగా మన అందరం కూడా స్మరిస్తూ ఉందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ స్వతంత్ర భారతదేశంలో ఉన్నామంటే ఇదంతా మీ పుణ్యమే. మరి వీళ్ళందరికీ కూడా నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం కూడా మరి ఇదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎంతో వెంటపాటుతో ఉండింది. మరి అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు అరుపెరుగని పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. మరి తెలంగాణ సాధించుకొని కేవలం మనకు 8 సంవత్సరాలు మాత్రమే అయింది. దేశంలో గత 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం కేవలం 8 సంవత్సరాల్లో సాధించిందంటే ఆ ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. అంతేకాదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవ ఉత్సవాలు మొన్న 8 తారీఖు ప్రారంభమై 22 తారీఖు వరకు పెద్ద ఎత్తున చాలా ఘనంగా రోజు ఒక కార్యక్రమం వారిగా మనం జరుపుకుంటా ఉన్నాం. మరి తాండూరులో కూడా మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వజ్రోత్సవ వేడుకలను అందరం కూడా కలిసి మెలిసి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి జరుపుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్న ప్రగతి చూసినట్టయితే మరి ఈరోజు దేశమే అనిపిస్తూ ఉంది. ప్రపంచ దేశాలు ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మరి మెచ్చుకుంటా ఉన్నాయి.